పెడదాం. ఈ సౌండ్స్తో ముఖ్యంగా పురాణ యుద్ధాలని మనం తీసుకునే వాళ్ళం. పురాణ యుద్ధాలు రామాయణంలో కానీ భారతంలో కానీ మరి ఇటీవల బాహుబలి సినిమాలో కానీ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇటీవల మనం వింటున్నాం. పురాణ యుద్ధాలు మన పాత సినిమాల్లో ఎక్కువగా ఉండి ఇవి శంఖారం పూజించటం, యుద్ధవీర్యం రోగించటం, ఇదంతా ఎలా ఉంటుందో ఒక చిన్న సీన్ మీ మధ్య తీసుకొస్తున్నాను. మంచి వాతావరణం, తర్వాత వార్ సీన్ ఎలా ఉంటుందనేది. దానికి ముందుగా ఈ సెకండ్ వరల్డ్ వార్, అదే మైథలాజికల్ వార్. ఒకప్పుడు ఇప్పుడు పిల్లలు ఒప్పుకోవట్లే, ఏమండి ఎవరికి తెలిసిండి ఆ యుద్ధాలు, మాకు తెలిసిన బాంబర్స్, ట్యాంకర్స్, వైర్లెస్ స్టక్స్ అన్నప్పుడు నౌ ద సీన్ ఫ్రమ్ 55 పెకింగ్ సెకండ్ వరల్డ్ వార్. హౌ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ అప్రోప్రియట్ మ్యూజిక్ ఫర్ దట్ వన్, ద సీన్ ఫ్రమ్ 55 పెకింగ్ ఆన్ ద డిజిటల్ సిస్టమ్. నౌ ద ట్రైలర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఇన్ 55 పెకింగ్. The trail of the English in 55 hours at Peking. It is the year that we're doing the Second World War. Japan was China, that midnight. Don't miss, don't forget. Never seen on the screen 55 hours at Peking. I've not seen just the planes come the side. Hello, hello. Yes, ready, ready. The plane comes ready. Yes, ready, ready. Fight! Don't miss, don't forget. Never seen another stupidity. 5 hours are packing and now see changes. ఇలా రకరకాల ఐటమ్స్ చుట్టి మీ మధ్యకు వెళుతూ ఉంటాం. అలాగే ఇక ఇందులో